సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ దుబాయ్లో ముగిసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్కి ఒక కాలరాత్రిని మిగిల్చారు హైదరాబాద్ బ్యాట్స్మెన్. అనూహ్యంగా బీర్షో ప్లేస్లో టీంలోకి వచ్చిన వృద్ధిమాన్ సాహా తానెంత వాల్యుబుల్ ప్లేయర్నో ఈరోజు ప్రూవ్ చేశాడు. గతంలోనూ సాహా సెంచరీలు చేసిన సందర్భాలున్నాయి, కానీ ప్రతిసారి సాహా ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గానే వచ్చాడు. కానీ నేటి మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన సాహా కాల్కి రెస్పాండ్ అయ్యాడు. తన టీంకి అత్యవసరమైన సందర్భంలో ప్రతి మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేస్లో నిలిచే సందర్భంలో సాహా స్టెప్ ఇన్ అయ్యాడు. ఇద్దరు ఓపెనర్లుగా వచ్చిన వార్నర్, సాహా ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వారికి ఏ కోణాన స్కోప్ ఇవ్వకుండా గ్రౌండ్లో నల్లు మూలలకు షాట్స్ని హిట్ చేస్తూ వచ్చారు. డ్యూ ఫ్యాక్టర్ని నమ్ముకొని సెకండ్ బ్యాటింగ్ కావాలి అని చెప్పిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిర్ణయాన్ని చాలా కాస్ట్లీగా ప్రూవ్ చేశారు ఈ ఇద్దరు సన్ రైజర్స్ బ్యాట్స్మెన్. ఇద్దరు కూడా అర్ధ సెంచరీలు నమోదు చేశారు. అండ్ సాహా ఇన్నింగ్స్ మాత్రం ఈరోజు ఎంటైర్ మ్యాచ్కి చాలా ప్రత్యేకమని చెప్పక తప్పదు. సాహా వార్నర్ ఇన్నింగ్స్ల దెబ్బకు సన్ రైజర్స్ 219 పరుగుల భారీ స్కోర్ని చేసింది. ఇక ఆ స్కోర్ బోర్డు మీద అంత హ్యూజ్ స్కోర్ ఉండడంతో ఢిల్లీ క్యాపిటల్స్ క్రంబల్ అయిపోయింది. వరుస ఇంటర్వెల్స్లో వికెట్స్ కోల్పోతూ 88 పరుగుల విజయాన్ని సన్ రైజర్స్కి అందించింది. ఇక ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ముందుగా మాట్లాడుకోవాల్సింది రాషిద్ ఖాన్ గురించి. 4 ఓవర్లు వేశాడు, 7 పరుగులు ఇచ్చాడు, 3 వికెట్లు తీశాడు. అండ్ ప్రతి బ్యాట్స్మెన్కి తగ్గట్టుగా లైన్ అండ్ లెంగ్త్ని అడ్జస్ట్ చేస్తూ గూగ్లీ లెగ్ బ్రేక్ ప్రతి ఒక్క తనను అమ్ముల పొదిలోని అస్త్రాలను సంధిస్తూ బ్యాట్స్మెన్ని తికమక పెడుతూ వారిని పెవిలియన్కి చేర్చాడు. రాషిద్ ఖాన్ బౌలింగ్ ఏ లెవెల్లో ఉంది అంటే ప్రత్యర్థి బ్యాట్స్మెన్ అంతా తన బౌలింగ్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ బాల్ ఏమొస్తుంది అనే ఒక రకమైన కన్ఫ్యూజన్, దానికి ప్రిపేర్డ్గా ఉండలేకపోతున్నారు కూడా ప్రత్యర్థి బ్యాట్స్మెన్. ఇక టీంలోని మిగిలిన ప్లేయర్స్ కూడా ప్రతి ఒక్కరూ స్టెప్ ఇన్ అయ్యారు. అండ్ అంత భారీ స్కోర్ బోర్డ్ మీద ఉండేసరకు అది ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల ఫీల్డింగ్లోనూ అదరగొట్టేశారు సన్ రైజర్స్. ఓవరాల్గా సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్లో నిలవాలి అంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్లో ఒక అద్భుత విజయాన్ని సాధించారు. అండ్ కింగ్స్ ఎలెవన్ కేకేఆర్ కన్నా కూడా అద్భుతమైన నెట్ రన్ రేట్ వీరి సొంతం. ఈ ఫిన్కేస్ కనుక అదృష్టం కలిసి వచ్చి నెక్స్ట్ 2 మ్యాచ్లు ముంబై అండ్ ఆర్సీబీ మీద కనుక హైదరాబాద్ గెలవగలిగితే మాత్రం, అండ్ పంజాబ్ అండ్ కేకేఆర్ కనుక మ్యాచ్లో ఓడిపోతే సన్ రైజర్స్ ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ రేస్లో నిలిచి తీరుతుంది.